బాహుబలి ది కన్ఫ్యూజన్ చిత్రం విడుదల కాకముందు చిత్రం భారీ రికార్డుల్ని క్రియేట్ చేయడం సాధ్యమే కానీ బాలీవుడ్ నుండి ఇప్పటి వరకు ఇండియాలోనే ఫస్ట్ 3 డేస్ టాప్ గ్రాసర్లుగా ఉన్న అమీర్ ఖాన్ దంగల్ సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా రికార్డుల్ని దాటగలదా అనే అనుమానం చాలా మందిలో మొదలైంది. కొందరు చేస్తుంది అంటే ఇంకొందరు కష్టమే అన్నారు. కానీ బాహుబలి మాత్రం చాలా సులభంగా ఆ లెక్కల్ని దాటుకుని ఇంకాస్త పై స్థాయికి వెళ్లిపోయింది. గతంలో అమీర్ ఖాన్ దంగల్ మొదటి 3 రోజులకు 107 కోట్ల నెట్, సల్మాన్ ఖాన్ సుల్తాన్ మొదటి 3 రోజులకు 105.53 కోట్ల నెట్ రాబట్టగా బాహుబలి ది కన్క్లూజన్ హిందీ వర్షన్ శుక్ర శని ఆదివారాల్లో కలిపి 128 కోట్ల నెట్ వసూలు చేసి వాటిని అవలీలగా అధిగమించింది. దీంతో ఈ రికార్డు తెలుగు సినిమా పేరిట నమోదైంది. మరి ఈ భారీ రికార్డును ఏ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా బీట్ చేస్తుందో చూడాలి.